చంద్రగ్రహణం నేపథ్యంలో నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్ పిలుపు. బోయినపల్లి మండలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. రుద్రంగిలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నారసింహుని కళ్యాణ మహోత్సవం, 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆలయ అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో మూసివేశారు. మంగళవారం రోజున ఏర్పడ్డ పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసిన అర్చకులు సాయంత్రం చంద్రగ్రహణం పూర్తయిన అనంతరం సంప్రోక్షణ చేసి తిరిగినట్లు సమాచారం. చంద్రగ్రహణం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఉదయ పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మూసివేశారు. మంగళవారం ఉదయం 5:38 నుండి రాత్రి 8 వరకు ఆలయం మూసి ఉంటుందని సందర్భంగా పేర్కొంటూ, చంద్రగ్రహణం తర్వాత 8 గంటలకు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజల తర్వాత స్వామివారి దర్శనార్థం భక్తులకు అనుమతిస్తామని వివరించారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయంలో జ్వాలతోరణం, మహాపూజ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొంటూ వేకోజామున స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం ఈ పౌర్ణమి 8వ తారీఖు 11/2022 రోజున ఈరోజు చంద్రగ్రహణ ప్రభావం చేత సాయంకాలం ముందు 2:30 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. దానికి 3 యామాల ముందు అనగా 9 గంటల ముందు ఉదయం 5:38 వరకు ఆలయం మూసివేసి, ఆలయంతో పాటు అన్ని అనుబంధ దేవాలయాలు కూడా మొత్తం మూసివేసి సాయంకాలం ముందు అనగా 6:22 తర్వాత చంద్రగ్రహణ మోక్షానంతరం యథావిధిగా స్వామివారికి యొక్క ఆలయం అంతా కూడా అనుబంధ దేవాలయాలు సంప్రోక్షణ చేయడము, మహాప్రదోష పూజ చేయడము, మహానివేదన చేయడం జరుగుతుంది. 8 నుండి 9 వరకు జ్వాలాతోరణము, భక్తులందరికీ దర్శనాలు ఏర్పడుతుంది. 9:50 ఆ మహర్షి పూజ, రాత్రి 10 పావు తర్వాత స్వామివారికి మహాపూజ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం ఈ కార్తీక పౌర్ణమి రోజున లోక సంరక్షణ కొరకై చేసే ఇట్టి కార్యక్రమం. ఈరోజు సాయంత్రం 6:28 దాకా కూడా ఆలయం మూసివేయడం జరుగుతుంది. అటు మటు ఆలయం తెరిచి సంప్రోక్షణ దర్శనాలు యావధిగా పూజలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా లోక సంరక్షణ కొరకు చేసి ఇట్టి కార్యక్రమం. ఓం నమ శివాయ. Thank you.
కార్మికుల హక్కుల సాధన కోసం నవంబర్ 9వ తేదీ బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని సిఏటియు ప్రతినిధులు పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా 9/11/2022 రోజున సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటియు అనుబంధం యొక్క మహాసభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క మహాసభకు సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపల్ నుండి మరి కార్మికులందరూ మున్సిపల్లో పనిచే కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయగలరని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ జిల్లా పక్షాన కోరడం జరుగుతుంది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ మహాసభ సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిరిసిల్ల వెంబలవాడ మున్సిపల్ కార్మికులు మొత్తం 500 మంది కార్మికులు ఈ మున్సిపల్ మహాసభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్, అట్లాగే వేరవేలి ముత్యమరావు, అట్లాగే ఇక్కడ సిఐటి జిల్లా నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇట్టి మహాసభలో ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు కావచ్చు, వెంబలవాడ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఈ మహాసభలో మనం గతంలో జరిగినటువంటి పోరాటాలు చర్చించుకొని సమీక్షించుకొని రాబోయే కాలంలో మన మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈ మహాసభ దానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ మహాసభలో ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని రాబోయే కాలంలో మున్సిపల్ కార్మిక సమస్యలు, అట్లాగే కనీస వేతనాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే పర్మనెంట్ ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ నెరవేర్చే విధంగా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ మహాసభను చేపడాలని ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని చేయాలని సిఐటీ విజ్ఞప్తి చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల వ్యాప్తంగా ఉన్న ఆలయాలు కార్తీక శోభతో వెలుగొందుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున పలు ఆలయాల్లో దీపాలు వెలిగించడానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆయా ఆలయాల్లో పూజలు సైతం నిర్వహించారు. బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉండడంతో ముందస్తుగానే సోమవారం రోజున మండల కేంద్రంలోని శివాలయంలో పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించడమే కాకుండా జ్వాలా తోరణం ద్వారా భక్తులు ఆలయంలోనికి ప్రవేశించారు. మహిళలు శివలింగానికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, నేతి దీపాలు వెలిగించి తరించారు. అరటిపల్లి నెత్తి కొంచెం
వసతిగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం వేద మంత్రాల గడమ కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసం పౌర్ణమి ముందు రోజు 3 రోజుల పాటు కళ్యాణం, తిరునాళ్ళు, రథోత్సవం ప్రత్యేకంగా నిర్వహించడం ఆనవాయితీ. భక్తులు తాము కోరుకున్న కోరికలు తీర్చే ఇరువైపుగా కొలవడంతో ఉత్సవాలకు పరిసర గ్రామాల నుండి కూడా విశేషంగా భక్తులు తరలివస్తుంటారు. 3 రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా ఆలయాన్ని పూలు, తోరణాలు, విద్యుత్తు అలంకరణలు ఏర్పాటు చేయడంతో ఆలయ పరిసరాలన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు చేసినట్లు ఆలయ పాలకవర్గ సభ్యులు తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ కొమిరే శంకర్తో పాటు గ్రామ సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ గారు, ముఖ్యమంత్రి రవి గారు, 50 మంత్రి లింగర్ గారు 50 గంప సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో కొనసాగాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున 300 కాపు సంఘ సంక్షేమ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కులను సాధించుకోవాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 300 కాపు పటేల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కూర సురేష్ అధ్యక్షత వహించగా 300 కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల బాంధవులందరూ కలిసికట్టుగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని సందర్భంగా కోరారు. కాగా కార్యక్రమానికి ముందుగా కుల బాంధవుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నాయకమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. 300 కాపు సంఘాల బలోపేతానికి తన ఆధ్వర్యంలో అనేక రకాలుగా కృషి చేస్తున్నారని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు సంబంధించిన కాపులు ప్రత్యేకంగా సహకరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 300 కాపు సంఘం భవనాని కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించారని, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం ఆయనకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శితో పాటు జిల్లా అధ్యక్షులను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కూర సురేష్తో పాటు సంఘం జిల్లా కార్యదర్శి రాజు, మల్లేశం, సిరిపురం రవి, గంట అశోక్, బోయనగారి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు తిరుపతి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు నంది కిషన్, కుల బాంధవులు పాల్గొన్నారు. టైం కూడా దొరకదు. అటువంటిది మరి గంభీరావుపేటలో ఈ ఉన్నటువంటి 300 కాపు సంఘం లేదు, మనం 300 కాపుల ఐక్యత ఎంత మంది అంటారు, 300 కాపుల ఐక్యత ఉందా మా ఐక్యంగా, నిజంగా ఎక్కడ మాట్లాడుతున్నాం మనం, అమ్మవారు నాయకమ్మ తల్లి మన ఇలవేల్పు రాజా రాజేశ్వరి దేవి అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం ఏర్పరచుకొని మాట్లాడుతున్నాం. ఏమని
మున్నూరు కాపుల అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు ఈ మాటను అంటే పలుకుదామా. ఇప్పుడు సంఘ సభ్యులందరినీ అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఆ అమ్మవారి ఆశీర్వాద బలంతోనే మన దేవన్న అక్కడి నుండి ఇక్కడి వరకు మీ అందరినీ కలిసి మీ యొక్క సమస్యను విని ఇరు వర్గాల నుండి ఒప్పందం కుదిర్చి ఇంకా ఇతరత్ర ఎన్నికల ఉన్న సీనన్న మిగతా వాళ్ళందరూ వారితో పాటు ఇంతకు ముందు మండలాధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నటువంటి మన కుల బాంధవ్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ కొమరేశ్ రెడ్డి వాళ్ళు జిల్లాలో కూడా వారికి సురేష్ ఇటు చూడు. మున్నూరు కాపుల ఐక్యత కొండ దేవన గారి నాయకత్వం. అదేవిధంగా ముస్తాఫా నగర్ ఇటు చూడవా హలో గోరంటాల గ్రామాలలో ఇంకెవరన్నా సన్మాన కార్యక్రమాలు తిరుపతన్న గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా అశోక్ నగర్ మండల అధ్యక్షుడు మంది కిషన్ అన్న గారిని కోరుతా ఉన్నాం. భిక్షపతి మరియు మిగతా సిరపుర పంజాయ తర్వాత అదేవిధంగా రవణ మనకు చెప్పే ధైర్యవంతులు మన సర్పంచులు కల్పించుకోవాలంటే గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకొని మనం బలంగా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మన మున్నూరు కాపులు ఎక్కడ ఉంటారో వారిని తప్పకుండా ఫస్ట్ మనం గెలిపించుకోవడం కోసం మన ఓట్లు వేస్తే మనం గెలవలేం కాబట్టి మన చుట్టుపక్కలున్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరిని ఒక అన్నదమ్ములాగా మనం దగ్గర తీసుకొని మన వాళ్ళని గెలిపించుకున్నట్టయితే మనము ఈరోజు ముందుకు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ గంభీరావుపేటలో ఉన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఎక్కువ ఇక్కడ మన వాళ్ళు 5000 మంది ఉన్నారని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను 15 సంవత్సరాల పోరాటం నాది. 2005 నుంచి నేను పనిచేస్తున్నాను. మరి మీకు తెలుసు ప్రజారాజ్యంలో ఒక ఎమ్మెల్యే కూడా నేను పనిచేయాలనుకున్నా ఆ రోజు కూడా పెద్ద గుట్ట చేసి నాకు టికెట్ రానియలే. ఏదైతే ఈ కొండదేవే అనే వ్యక్తి వస్తే బీసీలను ఒక ఐకమత్యం చేసి ఈ కర్నూలు జిల్లానే మరి ఇది చేస్తాడనే ఉద్దేశం నాకు రానియలే. కానీ ఈరోజు కర్నూలు జిల్లా కాదు స్టేటు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మన కమ్యూనిటీ ఐకమత్యం చేయడం కోసం పనిచేస్తున్నాను. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎక్కడున్నా వారి వారికి మీ ఆశీర్వాదం ఉండాలి అనే ఒక్కటే మీకు ఒక పిలుపు. మనం ఒక మీటింగ్స్ అనేది పెట్టుకున్నా కూడా శ్రీకాంత్ చెప్పినట్టు ఒక గంట 2 గంటలు టైం ఇచ్చి మనం బలంగా మనం మన వాణి వినిపించుకోవడం కోసం ప్రతి ఒక్కటి కృషి చేయాల్సిందిగా సమస్య పరిష్కారం చేసుకుందాం. అతను మన ఆయననే మనం కూడా మనలమే సరే మన వాళ్ళే కాబట్టి కృషి ప్రశాంతంగా పరిష్కారం చేస్తున్నాం. ఎవరు కూడా ఆవేశపడద్దు ఏమనద్దు. కొన్ని చర్చలు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి కాబట్టి అందరూ రాజీ అవ్వండి ఆలోచన చేసుకోండి దీన్ని పరిష్కారం చేసుకుందాం. చేసుకున్న తర్వాత కూడా మేము జడ్పీటీసీగా మీరు అందరూ సహకరించి మనం భారీ మెగాటన్ కల్పించాం. దానికి మేము కూడా ముందుకు మన ఫంక్షన్ హాల్కు సంబంధించి ఎన్ని లక్షలైనా సరే మన కేటీఆర్ దగ్గరికి పోయి ముందుండి మన ఫంక్షన్ హాల్ కట్టించడానికి నేను ముందుంటానని మీ పేరు అందరికీ. చంద్రగ్రహణం నేపథ్యంలో నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్ పిలుపు. బోయినపల్లి మండలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. రుద్రంగిలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నారసింహుని కళ్యాణ మహోత్సవం, 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకు ఇలాంటి న్యూస్ తిరిగి ఇప్పటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.